ప్రమాద ఘటనలో క్షతగాత్రులు భారీగా సుమారు 1000 మంది దాకా క్షతగాత్రులు ఉన్నారు సోడిషాలోని పలు జిల్లా ఆసుపత్రులకు క్షతగాత్రుల్ని తరలించారు చాలా మంది అక్కడ రక్తమోడుతో కనిపించారు చాలా మంది కొన్ని గాయాలతో కనిపించారు అయితే భారీగా రక్తం అవసరమని వైద్యులు ప్రకటించారు దీంతో రక్తదానం చేసేందుకు యువత ముందుకొచ్చారు దానికి సంబంధించిన ఫోటోని మనం చూస్తున్నాం రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన యువకుల్ని అక్కడ భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం పలు ఆసుపత్రుల్లో బ్లడ్ బ్యాంకుల ముందు ఇలా భారీగా క్యూలు కనిపించాయి సరైన సమయంలో వేగంగా యువకులు స్పందించారు దీంతో చాలా మంది చికిత్సకి అవసరమయ్యే బ్లడ్ కరెక్ట్ గా దొరుకుతూ ఉండడంతో వాళ్ళకి చికిత్స కూడా ఆ సమయానికి అందుతుంది దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంతమంది యువత ఈ ఘటన జరిగిన తర్వాత బ్లడ్ అవసరమని ఒకసారిగా ప్రకటించడంతో యువత ముందుకు రావడం నిజంగా ఇది హర్షించదగ్గది మరి ముఖ్యంగా యువతకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు అయితే ఈ ఘటనలో చాలా మంది తెలుగు వారు ప్రయాణించారు సో తెలుగు ప్రయాణికులు ఎంత మంది బెంగళూరు హౌరా రైలుకు మొత్తం 35 స్టేషన్లు ఉన్నాయి అందులో ఏపీలో 18 రైల్వే స్టేషన్లు ఉన్నాయి కుప్పం తిరుపతి రేణుగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల బాపట్ల తెనాలి విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం రాచమండ్రి సామర్లకోట విశాఖ విజయనగరం శ్రీకాకుళం పలాసలో రైళ్లు ఆగుతాయి ఇన్ని చోట్ల రైలు ఎక్కారు ప్రయాణికులు సో తెలుగు ప్రయాణికుల లెక్కపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా స్టాప్స్ ఉన్నాయి ఇక కోరమండల్ ఎక్స్ప్రెస్ కి ఏపీలో 5 స్టేషన్లు ఉన్నాయి విశాఖ రాజమండ్రి తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ ఈ 5 స్టేషన్లలో దిగాలనుకున్న తెలుగు వారు ఎందరు దీనిపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం టీవీ 9 స్క్రీన్ మీద లేటెస్ట్ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము సంఘటన స్థలం దగ్గర ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయో మనం ఒకవైపు చూస్తున్నాము ఆ లేన్ లో రానున్న 18 రైళ్లను ప్రస్తుతానికైతే రద్దు చేశారు ఆ లైవ్ దృశ్యాల్లో మనం సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాల్ని మరోవైపు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అక్కడ ఎలాంటి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం మొత్తానికి 233 మంది ఈ దుర్ఘటనలో మరణించారు